రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 4.5 సంవత్సరాలలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం, ప్రధానమైనటువంటి 24 గంటల కరెంటు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇవేంటంటే మన రైతాంగానికి అత్యంత అవసరమైనటువంటి ఈ కరెంటు, వాటర్ అనేది మానవ సమాజంలో ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి అంశాలు. మనకు 68 సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినప్పటికీ ఎవరు ఇటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేయలే. ఏదో ఉన్నది గంటనే మీరు బతుకుండ్రే అనే విధంగా వాళ్ళు గత ప్రభుత్వాలు చేసినటువంటి. బట్ ఓవరాల్గా ఈరోజు రాష్ట్రంలో అందరూ సంతోషంగా ప్రభుత్వం పరంగా జరిగేటువంటి కార్యక్రమాలు, ఇక మీకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే ఏమేమి జరుగుతున్నాయి మీకైతే అన్నీ తెలుసు. ఇట్లా కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్టు కావచ్చు, ఆరోగ్య భద్రత కింద రీసెంట్గా చదువుకునేటువంటి అమ్మాయిలకు ఒక కిట్ ఇచ్చేటువంటి కార్యక్రమం, రైతాంగానికి రైతు బంధు కార్యక్రమం కింద మరి ఎకరాకు 8,000 సంవత్సరానికి ఇచ్చేటువంటి కార్యక్రమం, దాంతోపాటు బీమా అనేది చాలా ఇంపార్టెంట్, ప్రధానమైనటువంటిది. ఇక కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, అంటే ఎవరైనా కానీ ఎవరు ఎంత కష్టపడ్డా కానీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, అంటే రైతులు కావచ్చు, వ్యాపార రంగాలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ కావచ్చు, అల్టిమేట్గా ఎవరికైనా కానీ కష్టపడేది డబ్బుల కోసం. బట్ మనకున్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించి ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు ఆదుకోలే, వాళ్ళని ఓటర్లుగానే చూసారు కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ ఇస్తే వాళ్ళు పైకి వస్తారనేటువంటి ఆలోచన లేదు. అందుకే మీకు షీప్ కానివ్వండి, మెన్స్ యానిమల్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, ఈ విధంగా కుల వృత్తులని నేత, గీత, నాయ బ్రాహ్మణ, రజకులు, అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని మన ప్రభుత్వం అడ్రస్ చేసింది. దీంట్లో కరెంటు చాలా మేజర్ అచీవ్మెంట్. ఈ దేశంలో ఇప్పటికీ కూడా కరెంట్ లేనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. బట్ తొలి స్టేట్ 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాం, మన రాష్ట్రమే 1 ఈ దేశంలో. ఇప్పటివరకు వేరే రాష్ట్రాలని పరిస్థితులు లేవు. అయితే ఈ విధంగా ఒకవైపున కాళేశ్వరం కానీ, చెనాక కోరాట, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల, అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లో ఆకాశం వైపు మనం చూడొద్దు నీళ్ళ కోసం అనేటువంటి సంకల్పంతో వారి కార్యక్రమం చేస్తూ దాన్ని అచ్చు కుదిరినట్టు ఆచరణ రూపంలో నాకు తెలిసి ఈ 70 సంవత్సరాల్లో ఇటువంటి ఇరిగేషన్ మినిస్టర్ ఎప్పుడు లేడు మన హరీష్ రావు గారు. మరి వారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇరిగేషన్ సంబంధించి ఆయన ఏం చెప్తాడు ఇక్కడ కూర్చొని. గతంలో ఇరిగేషన్ మినిస్టర్కు ఆఫ్ నాలెడ్జ్ ఎవరు కూడా డెప్త్కి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఇక వాళ్ళంతా కమిషన్ల మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు కాబట్టి ఇతను ప్రాక్టికల్గా డే రాత్రి అనక పగలనక ఏ విధంగా పనిచేస్తారో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రగతి నివేదన సభ పెడితే అంత భారీ ఎత్తున, అంటే ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ ఈవెన్ దో నేషనల్ పార్టీస్ కూడా అంత గ్రాండ్ స్కేల్లో మీటింగ్ ఎక్కడ జరగలేదు. అది నిన్న మనం టీవీ పేపర్లలో కానీ మీడియాలో కూడా చూసింది. ఇప్పటివరకు చరిత్ర జరిగినటువంటి మీటింగ్ జరిగింది. దాని కారణాలు గవర్నమెంట్ ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తే ప్రజా సపోర్ట్ ఉంటుందని చెప్పడానికి నిదర్శనం. మీకు ఆటోలు కానీ, సైకిళ్ళు కానీ, పాదయాత్ర కానీ, ట్రాక్టర్లు కానీ, లారీలు, డీసీఎంలు, టెంపోలు, ఈ విధమైనటువంటి వాతావరణంలో మన జనం వచ్చినటువంటివి కూడా మనం చూసినాం. కాబట్టి ప్రజలు కోరుకుంటారు మాకు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి పాలన, మళ్ళీ పదే పదే మీరే ఉండాలి, మీ చేతులు ఉంటేనే బ్రహ్మాండంగా ప్రజలు అభివృద్ధిలో ముందుకు వస్తారు, రైతాంగం ముందుకు వస్తారు, అన్ని విధాలుగా ముందుకెళ్ళడం జరుగుతుంది.